Hi friends, I am Siri. Today's special capsicum bajji. Idi actually man side entante andi munta masala mirchi bajji alu bajji avi tintam kada ante andhra side special avi. Idi actually Bangalore Karnataka side anamata. Akkada capsicum bajji anedi baaga tintaru ishtanga. Manam evening time snack kinda chesukoni kuda tinachchu. Idi ela cheyalo ippudu chuddamu. Deeniki kavalsina padarthalu శనగపిండి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నానండి. ఆనియన్ మిర్చి కట్ చేశాను, సన్న కట్ చేసుకోండి. కొంచెం కారం, నిమ్మకాయ, క్యాప్సికం ఒకటి, తురిమిన క్యారెట్, కొత్తిమీర అండ్ ఉప్పు, ఆయిల్. ఓకే, ముందుగా మనం హాఫ్ బౌల్ శనగపిండి తీసుకున్నాను. ఇందులో దీనికి సరిపడినంత కొంచెం కారం, ఓ వద్దులేండి, లైట్గా వేసుకోండి. శనగపిండికి సరిపోయేంత ఉప్పు చూసారు కదా, ఇలా వేసుకోండి. యాక్చువల్లీ ఇందులో చాలామంది మన సైడ్ సోడా ఉప్పు యూజ్ చేస్తారు, అది యూజ్ చేయకండి, ఎందుకంటే దానివల్ల గ్యాస్ ట్రబుల్ అవుతుంది కదా. ఇలా యూజ్ చేయండి, బాగానే ఉంటుంది. దీనిలో ఇలా మిక్స్ చేసుకొని వాటర్ చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇలా కలుపుకోండి, ఇందులో కొంచెం వామ్ వేసుకోండి, ఇది ఎందుకంటే కడుపులో నొప్పి అవి రావు కదా, తింటే మంచిది. ఓకేనా, ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్దాము. పొయ్యి మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకున్నాం, అది హీట్ ఎక్కనివ్వండి బాగా. ఆయిల్ హీట్ ఎక్కేలోపు నేను క్యాప్సికం కట్ చేసుకున్నాను, ఇలా 4 పీసెస్గా ఒక క్యాప్సికంని. దీన్ని కట్ చేసిన క్యాప్సికం ఉంది కదా, మనం కలుపుకున్న శనగపిండిలో ముంచుకొని జస్ట్ ఆలు బజ్జి ఎలా ముంచుకుంటా అలా ముంచుకొని దీన్ని మన కాగిన ఆయిల్లో వేసుకుందాం. చూడండి డీప్ ఫ్రై అవుతుంది ఇట్లా. ఇలా మొత్తం నేను వేసేస్తున్నా కట్ చేసినది. ఇలా డీప్ ఫ్రై చేసుకోండి, తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. 1 మినిట్ ఫ్రై, కొంచెం నేను ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక్కొక్కరిని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఇలా సర్వ్ చేసిన ప్లే ఉన్నాయి కదా క్యాప్సికం బజ్జీలు, వీటిపైన నిమ్మకాయ రసం పిండుకోండి, అన్నిటిపైన కొంచెం కొంచెం. తర్వాత ఇందులో ఆనియన్స్, మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర, తురిమిన క్యారెట్ వేసాం కదా, మళ్ళీ దీనిపైన కొంచెం కారం స్పైసీ కోసం. మీరు కారం ఉంటే కారం, లేదంటే మసాలా పౌడర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మకాయ మళ్ళీ అడిషనల్. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఇంట్లోనే, ఎంతో స్పైసీగా ఉండే క్యాప్సికం బజ్జి ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా రిక్కీ టిక్కీ 99 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. Thank you for watching to all.